గోవిందాయన మహా. హిందూ బంధువులందరికీ జయ శ్రీరామ్. వందే మాత్రం. మనము చెయ్యకూడనివి భాగవత అపచారాల గురించి రోజు వీడియోస్ చేసుకుంటున్నాము. ఇప్పటి వరకు 40 అపచారాల గురించి మాట్లాడుకున్నాం. ఈరోజు 41వ అపచారం నుండి తెలుసుకునే ప్రయత్నం చేద్దాము. 41వ అపచారం ఏమిటి అంటే, అతిథులకు సాధుజనులకు స్వాగత సత్కార విధులు ఆచరింపకుండుట. ఈ మధ్య కాలంలో ఇది మనం బాగా గమనిస్తున్నాం. ఎవరైనా అనుకోని అతిథి వస్తే వీడు వచ్చాడు ఇప్పుడు కాఫీ పెట్టాలి, భోజనానికి ఉంటారేమో, కర్మ వంట చేయాలి, రెండు కూరలు చేయాలి, ఈ పూట కరకతార పారాయణం చేసుకోవాలనుకున్నాను, వీళ్ళు వచ్చి పడ్డారు ఇంట్లో, మధ్యాహ్నం ఉంటారు పోరు, ఇంకేటి ఇప్పుడు పారాయణం చేసుకునేది, ఏంటో దిక్కుమాలిన సంత, ఇలాంటివి అనుకుంటున్నారండి చాలామంది. భావనలు ఎలా ఉన్నాయి అందరూ తెలిసిన విషయమే. నేను పూజ పారాయణమో చేసుకుందాం ప్రశాంతంగా అనుకుంటుంటే ఈ అతిథులు వచ్చి పడ్డారు. ఇప్పుడు వాళ్ళకి స్వాగత సత్కారాలు చేయాలి, వంట చేయాలి, లేదంటే ఫలహారము కాఫీ టీలు చూడాలి, పలకరించాలి. ఎంతసేపు ఉంటారో తెలీదు, ఒకవేళ సాయంత్రం వరకు ఉంటే. ఎవరు వస్తున్నా కూడా ఈ రోజుల్లో ఇంటికి చాలా మంది భయపడుతున్నారు, దిగులు పడుతున్నారు, అలాగే అసహనంగా ఫీల్ అవుతున్నారు. ఇంకొక విషయం ఏంటంటే, ఇప్పుడు ఎవ్వరు ఇంటికి రావాలన్నా కూడా ఫోన్ చేస్తే వస్తున్నారు, ఫోన్ చేయకుండా తలుపు తట్టే వాళ్ళు ఎవ్వరూ లేరు. పాత రోజుల్లో చెప్పకుండానే, ఈ ఫోన్లు ఏమి లేవు, ఏమిటి ల్యాండ్లైన్ ఫోన్లు కూడా లేని రోజుల్లో అనుకోకుండా చెప్పకుండా నలుగురు వచ్చినా కూడా అప్పటికప్పుడు పొయ్యలిగించి ఉన్నది ఏదో కాస్త వండి పెట్టేవారు, చూసేవారు, ఆనందించేవారు, అబ్బా వచ్చారులే మన ఇంటికి అని. ఇప్పుడు అలా కాదు, ఫోన్ చేసి వచ్చినా కూడా ఏదో వచ్చేస్తున్నారు, వీళ్ళకి చెయ్యాలంటూ బాధపడే వాళ్ళు ఎక్కువయ్యారు. అతిథి ఎవరైనా సరే ఇంటికి వస్తే అతిథి నారాయణ స్వరూపము, అభ్యాగత స్వయం విష్ణు, అతిథి దేవోభవ మనకి శాస్త్రం చెప్తుంది. ఎవరైనా వచ్చి ఇంటి తలుపు కొట్టినప్పుడు, మనకు తెలిసిన వారు మన బంధువులు అయినప్పుడు వాళ్ళకు ఖచ్చితంగా స్వాగత సత్కారాలు చేయాలి, జలము ఫలహారము భోజనము ఏర్పాట్లు చెయ్యాలి మనకున్నంతలో యథాశక్తిగా. అలా చేయకపోతే ఏమవుతుంది, నారాయణుడి పట్ల అపచారం చేసినట్లు అవుతుంది. మరి అప్పుడు చేస్తే ఏమవుతుంది, నారాయణుడికి ఉపచారం చేసినట్లు అవుతుంది. మరి అదంతా కూడా ఏదో ఒక రోజుకు వందనట్లే మనకే ఫలిస్తాయి. ఆ పుణ్యాలన్నీ కూడా మనకి, మన పిల్లలకి, మన కుటుంబానికే ఉంటాయండి. కాబట్టి ఎవరైనా అతిథులు అనుకోకుండా వచ్చినప్పుడు మనము మనసులో అయినా సరే చిరాకు పడ్డామంటే నారాయణుడి పట్ల అపచారం చేసినట్లే. అలాగే సాధువులు కూడా ఎవరైనా వచ్చినప్పుడు మన వీలైనంత వరకు వాళ్ళకి ఏదో సేవ చేసుకోగలిగిన సేవ చేసుకోవాలి, ఉన్నది ఏదో ఇచ్చి వాళ్ళని చూసి నమస్కరించి నాలుగు మంచి విషయాలు తెలుసుకుని పంపించాలి. అలా అని దొంగ బాబాల్ని, దొంగ గురువుల్ని దయచేసి నమ్మి మోసపోకండి. అలాగే 42, తనను భక్తునిగా, ధర్మాత్మునిగా, పండితునిగా, పుణ్యపురుషునిగా భావించుకునుట. ఈ ఆత్మస్థుతి అనేది చాలా తప్పండి. ఇప్పుడు మనము చూస్తూనే ఉంటాం, ఎక్కువ శాతం వీడియోస్ లో ఆత్మస్థుతి ఎక్కువైపోతుంది. నేను అక్కడికి వెళ్ళాను, గొప్ప విచిత్రం జరిగింది, గొప్ప అద్భుతం జరిగింది, ఇలాగ కొందరు ఏహా దేవుడు లేదా అమ్మవారు నాకు కల్లో కనపడి రోజు మాట్లాడుతూ ఉంటారు, మా ఇంట్లోకి వచ్చి సోఫాల కూర్చొని మాట్లాడుతూ ఉంటారు, అర్ధరాత్రి మా ఇంట్లో తిరుగుతూ ఉంటారు, నాకు ఇలా చేయమని చెప్పారు. నాకు అసలు చాలా చిన్న వయసులో ఉన్నప్పుడే ఈ అమ్మవారి సాక్షాత్కారం అయింది, ఈ విధంగా యూట్యూబ్లో ఇంటర్వ్యూలు ఇచ్చి మరీ చెప్తున్నారు. ఇంకొందరం చూసా, రోజు ఆ బాబా వచ్చి మా ఇంట్లో కూర్చుంటాడు, ఇడ్లీ తింటాడు, కాఫీ తాగుతాడు, చుట్ట కాలుస్తాడు, ఇతరం కలిసి టీ తాగుతాము, సరదా కబురు చెప్పుకుంటాము అని చెప్తున్నాడు ఒక పెద్ద ఆయన. ఆశ్చర్యపోయా నేను విని. నిజంగా జరిగిన వాళ్ళు అసలు ఎప్పటికీ బయటకు చెప్పుకోరు. త్యాగరాజ స్వామి అంతటి వాడు, అనుమాచార్య స్వామి అంతటి వాడు, పురంధరదాస్ అంతటి వాడు, ఆళ్వార్లు, అలాగే శివభక్తులైన నయనార్లు ఎవ్వరు కూడా మాకు భగవంతుడు కనిపించాడు అని బయటకు చెప్పుకోలేదు. అత్యంత వినయంగా దాసులుగా జీవించారు వాళ్ళు. మరి డప్పు కొట్టుకుంటున్న వాళ్ళకే తెలియాలి ఆ భక్తి ఆడంబరము ఇవన్నీ కూడా నిజమా కాదా అనేది. ఏదేమైనా కూడా భక్తులు, ప్రత్యేకించి వైష్ణవ సాంప్రదాయంలో ఎప్పుడు కూడా వాళ్ళని వాళ్ళు పండితులుగా చెప్పుకోకూడదు, దాసులుగా చెప్పుకోవాలి. ఆచార్యులైనా, మామూలుగా భక్తులైన శిష్యులైన ఎవరైనా కూడా మేము భగవంతుడికి దాసులమే, భక్తులకి దాసులమే అనే ఒక దాస్య భావంతో ఉండాలి తప్ప మేము గొప్ప పండితులమే, పుణ్యపురుషులమే, మహాత్ములమని ప్రచారం చేసుకోకూడదు. అలా చేసుకోవడం అపచారం అవుతుంది. అలా ప్రచారం చేసుకుంటే ఏమవుతుందంటే, మనం చేసిన పుణ్యము సాధన ఏదైనా ఉంటే కూడా అది కూడా వృధాగా పోతుంది, ఫలించకుండా పోతుంది. కాబట్టి అలా ఎప్పుడు ప్రచారం చేసుకోకూడదు. ఎంత భక్తుడై ఉంటాడో, ఎంత సాధన చేసి శ్రద్ధాళువై ఎంత జ్ఞాన సముపార్జన చేసి ఉంటాడో అంత వినయంతో, అంత విధేయతతోటి, అంత దాసుడిగా అణిగిమణిగి ఉంటాడు. ఇది గుర్తుంచుకోవాలి. అలాగే 43, నాస్తికులు, వ్యభిచారులు, హింసాపరులు, లోభులు, కలలాడువారు ఒక మనుష్యులతో సంపర్కము కలిగి ఉండుట. అంటే ఏమిటి, దుర్జన సాంగత్యం ఎట్టి పరిస్థితుల్లోనూ చేయకూడదు అని చెప్తున్నారు. నాస్తికుడు, దేవుడు లేడు అనే వాడితో స్నేహం చేస్తే ఏమవుతుంది, చేస్తే వాడి గుణాలు వచ్చి ఏదో ఒక రోజు మనకి అనుమానం వస్తుంది, ఏదో కోరిక కోరుకుంటాం తీరదు,
నిజమే కదా, వాడు నాస్తికుడు నా ఫ్రెండ్, వాడు బాగానే ఉన్నాడు, నిజమే దేవుడు లేడేమో అని వాడు రూట్లోకి వెళ్ళిపోతారు. వ్యభిచారం చేసేవాళ్ళు, హింసలు చేసేవాళ్ళతో కూడా స్నేహం పనికిరాదు. చేస్తే ఏమవుతుందంటే ఆ దురలవాట్లు మనకు వచ్చేస్తాయి. అలాగే లోభులు అంటే పిసినారి వాళ్ళు, అబద్ధాలు చెప్పేవాళ్ళు, వాళ్ళతో కూడా స్నేహం పనికిరాదు. పిసినారి వాడితో స్నేహం చేస్తే ఏమవుతుందో తెలుసా? ఎవడైనా ఆకలితోటి మలమల మాడిపోతుంటే వాడి చేతిలో ఒక 10 రూపాయలు కూడా పెట్టాలనిపించదు. పిసినారి వాడితో స్నేహం చేసి చేసి డబ్బంతా అలా మనకి కూడా దాచుకోవాలనిపిస్తుంది. దాచుకున్న డబ్బు ఎవరో ఒకరు దోచుకుంటారు మన తర్వాత తరంలో వారసులు. మనం ఏమైనా వెంట తీసుకెళ్తామా? పిసినారి వాడితో స్నేహం చేస్తే పిసినారి లక్షణాలే వస్తాయి. తరచుగా అబద్ధాలు మాట్లాడేవాడితో స్నేహం చేస్తే మనం కూడా అబద్ధాలు మాట్లాడితే మొదలు పెడతాం. అంటే ఏమంటే, ఇలాంటి దుర్లక్షణాలు ఉన్న వాళ్ళతోటి, దుర్జనుడితోటి సాంగత్యము కూడదు భక్తులకి, సాధకులకి. మరి ఎవరితో సాంగత్యం చేయాలంటే మహాత్ములతో సజ్జన సాంగత్యం చేయాలి. మంచి విషయాలు తెలుసుకోవడానికి, శాస్త్ర చర్చలు చేయడానికి, ఏమైనా భగవత్ సంబంధమైన విషయాలు తెలుసుకోవడం కోసం, మన జ్ఞానం పెంచుకోవడం కోసం ఎవరితోడైనా స్నేహం చేయాలి. అంతేగాని దుర్మార్గుడితో స్నేహం చేస్తే ఆ లక్షణాలన్నీ మనకు వచ్చేస్తాయి. కాబట్టి మన జీవితాన్ని బాడు చేసుకున్నట్లు అవుతాం. మరలా పూజలు చేస్తూ ఇలాంటి వాడితో స్నేహాలు చేస్తే ఏమవుతుందంటే భాగవత అపచారం కూడా అవుతుంది. 44 ఏమిటి? కష్టములు కలిగినప్పుడు భగవంతుడిని నిందించుట. మనం అందరం సహజంగా చేస్తూ ఉంటాం ఈ పనులు. కాస్త కష్టం వచ్చేస్తుందంటే, నీకు ఎన్ని పూజలు చేశాను, ఎన్ని నైవేద్యాలు పెట్టాను, ఎన్ని రకాల పూలమాలలు కట్టవేశాను, పూజ మందిరం ఎంత అలంకరించాను, గోసేవకు డబ్బులు ఇచ్చాను, దేవాలయాల్లో దర్శనం చేసుకున్నాను, నదిలో స్నానాలు చేశాను, దేవాలయాల్లో అభిషేకాలు చేయించాను, పూజలు చేయించాను, అర్చనలు చేయించాను, అలాగే అర్చన స్వాములందరూ కూడా డబ్బులు ఇచ్చాను. మన ఎవడా పేదవాడు వస్తే వాడికి అన్నం పెట్టాను, డబ్బులు ఇచ్చాను, లేని వాళ్ళకి బట్టలు ఇస్తాను, ఎన్ని చేస్తున్నాను నేను, అయినా కూడా నాకు ఈ కష్టం వచ్చింది. దేవుడు నా కష్టాలు తీర్చడం లేదు. అసలు దేవుడు అనేవాడు లేడు. ఉంటే నా కష్టాలు తీర్చడా? ఒకవేళ ఉన్నా కూడా కఠినమైన వాడు. ఈ విధంగా ఎట్టి పరిస్థితులను భగవంతుడిని నింద చెయ్యకూడదు. చాలా మంది చేస్తారు ఈ తప్పు. పూజలు చేసే వాళ్ళందరూ చేసే తప్పే ఇది. నేను ఇన్ని పూజలు చేస్తాను, నా కష్టాలు తీరడం లేదు, దేవుడు అనేవాడు లేడేమో. ఉన్నా కూడా కఠినమైన వాడు, దయగలిగిన వాడు కాదు. అందరినీ బరాగా చూస్తున్నాడు, అందరికీ ఫలితాలు ఇస్తున్నాడు, నాకేమీ ఫలితాలు ఇవ్వడం లేదు, వేగ కష్టాలు పెరిగిపోయి. ఈ విధంగా భగవంతుడిని నింద చేయడం భాగవత అపచారం అవుతుంది. ఎందుకు 4 రోజులు కష్టాలు ఇచ్చాడో, తర్వాత ఏమిస్తాడో, లేదంటే ఈ కష్టాలు అనుభవించడం ద్వారా మన కర్మ ఏదైనా తొలగిపోతుందేమో, లేదంటే ఇంకా పెద్ద పెద్ద ఆపదలు రావాలేమో, పరమాత్మను ఆరాధిస్తున్నాం కాబట్టి ఏదో ఈ కష్టమే ఉంది. ఈ విధంగా అయినా పాజిటివ్ ఆలోచనలతోటి ఉంటే మనం చేసే పూజలు ఫలిస్తాయి, సాధన ఫలిస్తుంది, జ్ఞానము కలుగుతుంది. ఇచ్చే రోజున మనం చేసుకున్న గోరంతా పెద్ద మూట చేసి ఆ పుణ్యం అంతా పరమాత్ముడు మనకి వేస్తాడండి. ఆయన ఏం చేసుకుంటాడు? ఇలాంటి పాజిటివ్ ధోరణిలో ఆలోచన చేయాలి తప్ప భగవంతుడి కష్టాలు వచ్చినప్పుడు నింద చేయకూడదు. 45 పాపము కొరకు ధర్మం ఆచరించుట. ఇది కాస్త జాగ్రత్తగా తెలుసుకోవాలి. ఈ మధ్య కాలంలో పెరిగిపోతున్న దుశ్చర్యలు ఇవే. ఈ శత్రువుని చంపించడానికి హోమాలు చేస్తాము. మిమ్మల్ని ఏడిపిస్తున్న వాళ్ళు, మీకు ఏ విధంగా కూడా సమస్యలు సృష్టిస్తున్న వాళ్ళు, మిమ్మల్ని విసిగిస్తున్న వాళ్ళు, మిమ్మల్ని వృత్తి జీవితంలో ఎదగనివ్వకుండా చేస్తున్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళ కోసం మేము రకరకాల ఈ తీవ్ర శక్తులు హోమాలు చేసేసి వాళ్ళకి ఏదైనా ఆటంకం కలిగిస్తాము, లేదంటే అసలు వాళ్ళని లేకుండా చేస్తాము. ఇలాంటివి విపరీతంగా ప్రోత్సహిస్తున్నారు దశ మహావిద్యాల పేరుతోటి. నేను ఎప్పటికప్పుడు వీడియోస్ చేసి చెప్తూనే ఉన్నాను, పాపము కోసము ధర్మం ఆచరించకూడదు. ఇంకొకటి ఏదో చెయ్యాలి, ఇంకొకటి నాటంకపరచాలి, శత్రువులు నశించిపోవాలి, లేదంటే ఇంకొకటి బాగుపడకూడదు, ఇంకొకరికి పెళ్లి కాకూడదు, ఇంకొకరు నాశనం అయిపోవాలి, ఇంకొకరికి పిల్లలు పుట్టకూడదు, ఇలాంటి రకరకాల పిచ్చి ఆలోచనలతోటి ఇంకొకరు పాడవ్వాలనే కోరికతోంటే మనసులో పాపము పాపపు ఆలోచనలు పెట్టుకుని ధర్మం ఆచరించకూడదు, ధార్మికమైన కార్యాలు ఆచరించకూడదు. ఆచరిస్తే ఏమవుతుందంటే పుణ్యము చేస్తే ఆ 10 రెట్లే ఎలా మనకి తిరిగి వస్తుందో, పాపము చేస్తే 20 రెట్లే అదే మనకి తిరిగి వస్తుంది. గుర్తుంచుకోవాలి, ఇంకొకటి పాడైపోవాలి అని భగవంతుడు దండం పెడితే ఏమవుతుంది తెలుసా? 10 సార్లు మనమే పాడైపోతాం. కాబట్టి పాపము కోసం ఎప్పుడు కూడా ధర్మము ఆచరించకూడదు. మరి శత్రువులు మాకు హాని చేస్తున్నారండి, ఎలాగా హాని చేస్తున్నారు? మనం ధర్మాత్ములే అనేప్పుడు తప్పేమి లేదు. అప్పుడు నీకు ఇష్టమైన దైవం బాధాలు పట్టుకో. స్వామి, నేనేమి చేయలేదు, నేను చేసిన తప్పేమి లేదు, ఇదో వీళ్ళు నాకు హాని చేయాలని చూస్తున్నారండి తెలుసా? పరాత్మ బాధాలు పట్టుకొని శరణాగతి చేస్తే అప్పుడు ఏమవుతుంది? ఇలాంటి భక్తులకి వాళ్ళు హాని చేస్తున్నారు కాబట్టి వాళ్ళు 100 రెట్లు అనుభవిస్తారు, అంతకంతా ఎక్కువ అనుభవిస్తారు. దానికి ఒక రోజు వస్తుంది, ఈ లోపల కూడా ఆగలేకపోయి మిరపకాయలు హోమం చేపించి వాళ్ళని లేపేయాలంటే ఏం కాస్త భగవంతుడికి అవకాశం కూడా ఇవ్వరా? ఈ లోపలే మీరు హోమాలు చేపించేసి మనుషులను లేపేస్తారా? అలా పిచ్చి పనులు చేస్తే అవి కూడా తిరిగి వచ్చి మనకే కొడతాయి. కాబట్టి జాగ్రత్తగా ఉండండి. నేను చూసానండి, కొందరిని చూసాను, నాకు కొన్ని మెయిల్స్ కూడా వస్తుంటాయి, పర్సనల్ కాల్స్ వస్తూ ఉంటాయి. ఏవో కొన్ని హోమాలు వాళ్ళు చెప్పారని వీళ్ళు చెప్పారని చేపించి కొందరు రాజకీయ నాయకులు కూడా వాళ్ళే గట్టిగా దెబ్బతిన్నారు, వాళ్ళ ఇంట్లో పిల్లలు దెబ్బతిన్నారు, కొందరు
చాలా నిజాయితీగా ధర్మబద్ధంగా శ్రీ విద్య చేసే ఉపాసకులతో కూడా నేను ఫోన్లో మాట్లాడుతూ ఉంటాను ఆ సబ్జెక్టు గురించి కాస్త లోతుగా తెలుసుకోవడానికి. వాళ్ళు కూడా ఇదే చెప్తారు, అసలు ఇలాంటివన్నీ చేసేవి కాదు, వ్యాపారం కోసం చేస్తున్నారు ఇవన్నీ అని. గుర్తుంచుకోండి, ఎవ్వరికి కీడు తలపెట్టాలనే ఉద్దేశం కూడా మనసులో ఉండకూడదు. పరమాత్మకు నమస్కారం చేయాలన్నా కూడా ఇదే ముందు నియమము. అలాంటి తలపైన ఉందంటే ఆ పాపం అంతా తిరిగి మనకే కొడుతుంది, ఇది భాగవత అపచారం అవుతుంది, గమనించాలి. లోకా సమస్త సుఖ భవంతు. జై శ్రీరామ్, జై భారత్, జై హిందూ. కృష్ణ అర్పణం.